ఓకే ఫస్ట్ వచ్చి పాగల్ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు ఇలా ఈ ఐడియా చెప్పినప్పుడు అండ్ అమ్మో టీజర్ మామూలుగా కట్ చేయలేదుగా చాలా స్ట్రాంగ్ గా ఉంది చాలా వైల్డ్ గా ఉంది సో థియేటర్స్ ని కూడా అంతే వైల్డ్ గా అంతే స్ట్రాంగ్ గా హిట్ చేస్తుందని బిలీవ్ చేశారా వినగానే థియేటర్ లో లిటరల్లీ ప్రామిస్ యు హావ్ లైక్ ఎనీ గూస్ బంప్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ అది థియేటర్లో దిస్ ఈస్ అ ఫిల్మ్ వేర్ యూ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఇట్లా ఇంట్లో కూర్చొని కూడా చూడొచ్చు ఇట్స్ నాట్ లైక్ యూ కాంట్ వాచ్ ఇట్ ఆన్ టీవీ ఆర్ సంథింగ్ బట్ ఇట్స్ మోర్ ఇట్స్ అ ఫిల్మ్ వేర్ యూ కెన్ సెలబ్రేట్ అండ్ లైక్ లాఫ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ రైట్ సో 2 మంత్స్ నుండి దరదర కొట్టేసుకుంటుండే హార్ట్ ఏమైపోతుందో సినిమా థియేటర్లో వస్తుందా రాదా అని కానీ ఇది ఒక డే స్టెప్ అనే చెప్పాలి అంటే అఫ్ కోర్స్ తిమ్మరుసు ఇలా సినిమాలు కొన్ని ముందు థియేటర్స్ ఓపెన్ చేయించాయి అండ్ మంచి సినిమాలు ఆడుతున్నాయి అండ్ ఆ తర్వాత వచ్చే ఫిల్మ్ మీదే అండ్ ప్రొడ్యూసర్ చాలా డే స్టెప్ అనాలి బికాజ్ యునో పాండమిక్ ఎప్పుడు లాక్డౌన్లు అవుతాయో ఎప్పుడు కేసులు పెరుగుతాయో ఎవరి చేతుల్లో లేదు ముందు ఆగిపోయింది థియేటర్కి వచ్చిన సేఫ్ చూడండి మాస్క్ శానిటైజ్ వాడండి అంటే మా సినిమాలో ప్రాబ్లం ఏంటంటే అని అరుస్తారు కదా అప్పుడు మళ్ళీ ఓకే ఓకే సో అప్పుడు కొంచెం మాస్క్ టైట్గా పెట్టుకుని అరవండి ఓకే సో ఇందులో కూడా మా అంటే విశ్వక్ సేనా కనగానే ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అలాంటి మార్క్ మీరు వేస్తారు ముందే సో ఆ ఎనర్జీ కానీ ఇది సో ఇందులో కూడా కనిపిస్తుంది అంటారు ఫుల్ లెంత్ ఫిలింలో కంప్లీట్గా అంతే ఓకే సో మీకోసమే రాసుకొని వచ్చారంటనా నరేష్ గారు లేదు నరేష్ ఈ కథ రాసుకొని వేరే హీరోలకు చెప్తున్నప్పుడు నాకు ఇంకా నేను సినిమాలలో నా డబ్బీ సినిమా చేయనప్పుడు ఐ యూస్ టు సీ నరేష్ ఓకే అండ్ ఈ లైక్ పీపుల్ అరౌండ్ హిమ్ యూస్ టు సే లైక్ హీ హ్యావ్ లైక్ వన్ కిక్ యా స్క్రిప్ట్ దెన్ అపారెంట్లీ ఆఫ్టర్ 3 ఇయర్స్ కట్ చేస్తే నా ముందర కూర్చొని నాకు చెప్పాల్సి వచ్చింది ఒకరోజు దెన్ ఐ లాక్డ్ ఇది వదులుకోవద్దు లక్లీ ఐ ఫౌండ్ దిస్ ఐ షుడెంట్ మిస్ దిస్ ఛాన్స్ బికాస్ yet it's a commercial film there are like 2-3 points are like extremely new yeah nen vinnanu dintlo oka sentiment element kuda undindi ani ento varaku correct o teliyadu naaku so rape poddana poster lo isestaru meeku telisipothadu kaabatti ippude cheppestunna okay so bhumika garu in the film yeah so film starts with bhumika garu she have a major role to play in the film so don't miss the beginning also okay yeah మామూలుగా 10 నిమిషాలు లేట్గా వెళ్ళే అలవాటు మనందరికి అలా టైటిల్ 5 మినిట్స్ లేట్ వెళ్తే ఇంటికి వెళ్ళిపోతాం మిస్ కావద్దు టైటిల్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుండి చూస్తా ఎప్పుడన్నా వేరే ఓకే నివేద మీరు ఆ ప్యాషన్ని అబ్జర్వ్ చేశారా ఆ పాగల్ పన్ని సీరియస్లీ నాకు విశ్వక్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే హీఈస్ ఆల్వేస్ మ్యాడ్ అబౌట్ లైక్ కంటెంట్ గురించి ఫిలిం గురించి ప్రమోషన్స్ గురించి అంటే అసలు ఎనర్జీ డ్రాప్ అవుతుందా ఈ అబ్బాయిలో లైక్ ఏం తాగొస్తారు అనే ఇది ఒక ఇది అనిపిస్తూ ఉంటుంది అనమాట మీకు కూడా సెట్లో అది కనిపించేదా అది క్యారీ అవుతుంది వెరీ మచ్ బికాస్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ హిస్ వర్క్ ఇస్ జస్ట్ టు యాక్ట్ దట్స్ ఇట్ బట్ విచ్ ఇస్ వాట్ ఐవ్ సీన్ విత్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ దట్ ఐ వర్క్డ్ విత్ ఆల్సో విచ్ ఐ రియలీ రెస్పెక్ట్ అండ్ దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ బట్ హీ టుక్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ హ్యాండ్ the production department, the direction, the camera department, he didn't interfere in them, but he was being very supportive of it. Okay. So he even sung a song in the film, but it's not... అది వాడలేదు ఎందుకంటే అది దాని దాని కారణాలు ఏంటి బలమైన కారణం చాలా బాగా వచ్చింది పాట కానీ వాళ్ళు 2 సాంగ్స్ ఆర్ సిమిలర్ ఓకే దట్స్ 1 మోర్ సాంగ్ ఇన్ ది ఫిల్మ్ అది ఇది సిమిలర్ సౌండింగ్ ఉందని చెప్పి రదన్ గారు అలా ఎలా చేశారు అలా ఎలా మీ సాంగ్ తీస్తారు అసలు రదన్ గారు తీయలేదు సో గూగుల్ పాట ప్లేస్లో నా పాట ఉండే బట్ సౌండింగ్ సిమిలర్ ఉండేసరికి మేమే కాల్ చేసుకున్నాం ఇంకో ఫ్రెష్ సాంగ్ చేద్దాం ఇంకా ఏంటి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్కి అని ఆ డిసిషన్ తీసుకోవడం బట్టే గూగుల్ రామ్మిరియాల సాంగ్ వచ్చింది కానీ నాకు ఒక డౌట్ వస్తుంది అసలు లైక్ ఇన్ని క్రాక్స్ ఎలా అసలు ఆ పట్టలా ఉంటుంది అని అన్నిట్లో ఒకటి చేసేసరికి అలసిపోతాం కదా ఒక షో చేసిన తర్వాత అలసిపోతూ ఉంటాం అలాంటిది మన పని చేసేసి మనం పైగా అందులో 100% ఇచ్చేసి అండ్ ఇంకో పని కూడా చేయడానికి ఎలా అసలు ఎలా టైం సరిపోతుంది ఎలా ఎనర్జీ సరిపోతుంది ఎలా ఓపిక ఉంటుంది ప్యాషన్ పాగల్ ప్యాషన్ ఇట్లా కాదు ఓపిక ఎట్లుంటది అంటే ఏజ్ ఉంది కాబట్టి ఓపిక ఉంటది ఇవాళ్ళ రేపు జనరేషన్ వాళ్ళకి ఓపిక ఉండట్లేదు వాట్ ఇస్ ఓపి ఓపిక మీన్స్ పేషెన్స్ అండ్ తెలుగు వర్డ్ అది ఓపిక ఓకే ఓపిక తెలుగు వర్డ్ ఓకే సో అది ఉంటుందంట యూత్ అయితే అది ఉంటుంది అని చెప్తున్నారు లైక్ యూత్ ఇన్ నౌడేస్ ఇప్పుడున్న జనరేషన్ నథింగ్ ఐ మీన్ దిస్ ఇస్ నథింగ్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఇస్ నథింగ్ ఐ మీన్ ఈ సినిమా కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.